అతివేగంగా కారులో వెళ్తున్న యువకులు ఎదురుగా వస్తున్న 3 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారులో ఉన్న 2 అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని, మద్యం మత్తులో కారు నడపటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కారులోని వ్యక్తులతో పాటు 2 ద్విచక్ర వాహనదారులకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. సిద్దిపేట నుంచి కారులో నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇప్పుడు వాళ్ళు అందులో చేస్తున్న పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది హేమసుందర్రావు, యు హేమసుందర్రావు ప్లస్ శ్రవణ్ అని ఇద్దరు కలిసి పోయి అక్కడ విచారించగా ఏమైందంటే, రమాకాంత్ పిఆర్ రమాకాంత్ అనే బాబు డ్రైవింగ్ చేస్తూ అక్కడ టూ వీలర్పై వెళ్తున్న వాళ్ళని డ్యాష్ ఇచ్చి రైట్ పోయి సెంటర్ డివైడర్ గుద్దుకొని గాయాలని తెలిసింది. వాళ్ళకైతే ఏం గాయం కాలేదు, కానీ రమాకాంతే తాగి ఉన్నాడు. వాళ్ళకు డ్రింక్ అండ్ టెస్ట్ చేసి వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాం, కేసు అయితే బుక్ చేస్తుంది. సార్ ఇప్పుడు అంటే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను తాగలేడా సార్? డ్రైవర్ కూడా తాగి ఉన్నాడు, ఈజ్ బట్ నాట్ అంటే మన అంటే లిమిటేషన్ దాటలేదు. పక్కనోడు అయినా పక్కనోడు ఎక్కువ తాగిండు, అది ఇప్పుడు మాకు వచ్చింది దాని ప్రకారం. సార్ ఎవరికైనా గాయాలయ్యా సార్? ఎవరికి అన్ని తీవ్రమైన కానిస్టేబుల్ కొంచెం చిన్నగా అంటే ఇప్పుడు దెబ్బలు.